డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్నపల్లి పంచాయతీ NH216 రోడ్ నిమిత్తం తొలగించిన ఇళ్లకు నష్టపరిహారం కొంత మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న ఇల్లు లేక నష్టపరిహారం రాక నానా అవస్థలు పడుతున్నామని కలెక్టర్కి గ్రీవెన్స్ లో తెలియజేశారు. రెండు వేల పదహారు జాతీయ రహదారి నిమిత్తం మా ఇల్లు కూలిపోయినా అండి. మేము చాలా చిన్న కుటుంబాలు అయ్యి మేము నాయబ్రామ్లో అండి. అందరం కూలిపోయి ఈ వేళ రోడ్డు పక్కన నివసిస్తున్నాం. చిన్న పాకలు వేసుకుని గవర్నమెంట్ వారు మాకు సరైన నష్టపరిహారం సరిగ్గా ఇవ్వలేదండి. ఇప్పుడు కొంచెం చెప్తాం తీసుకుంటా తర్వాత కొంచెం చెప్తామని చెప్పారు. ఇప్పుడు దాకా మాకు ఏదో నష్టపరిహారం లేదండి. మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. మనవరకు కాకినాడ తిరిగామండి. ఇప్పుడు ఏమో అమలాపురం వచ్చామండి. ఇప్పుడు పూర్తి ఆర్డర్ తెచ్చుకున్నామండి. కలెక్టర్ గారు స్పందించి మమ్మల్ని కొంచెం 38 ప్రకారాన్ని మాకు డబ్బులు ఇప్పించి అతి తక్కువలు ఇచ్చారని డబ్బులు ఆ డబ్బులన్నీ మాకు కరెక్ట్గా చేసి మాకు కొంచెం డబ్బులు ఇప్పించాలని కోరుకున్నాం. మీరు అందరూ మాకు సహకరించాలి ప్లస్ వారు గవర్నమెంట్ సహకరించాలని మమ్మల్ని కోరుకుంటున్నాం. మాది బట్నవల్లి గ్రామం. బట్నవల్లి అమలాపురం వారు బట్నవల్లి గ్రామం అండి. 2016 సంవత్సరాన మా ఇళ్ళని కూరగొట్టేసి రోడ్డు వారు కేవలం 60,000 ఇచ్చి కదా కలెక్టర్ గారు ఇస్తారో మీరు తీసుకోండి అని చెప్పారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎవరు రూపాయి ఇవ్వలేదండి మాకు. మేము హైకోర్టుకి వేసి తెచ్చామండి. ఆర్డర్ తెచ్చాం. కాకినాడలో 4 వైజాగ్ 5 వైజాగ్ కలెక్టర్ దగ్గర ఇది ఒక జిల్లా విడిపోయి ఇక్కడికి వచ్చేసేయండి. అప్పటి నుంచి 2016 నుంచి కూడా మేము పాకలు వేసుకుని ఉంటున్నాం రోడ్ల పక్కన. ఎవరు కానీ ఏవి కానీ లేకపోతే రోడ్డు వాళ్ళు కానీ ఏమి పట్టించుకోవట్లేదండి. మాకు తొందరగా ఇప్పించమని మళ్ళీ ఇప్పుడు స్పందనగా పెట్టామండి. దాని గురించి మీరు ప్రసవారు ఉన్న వాళ్ళు కూడా మాకు తొందరగా కోర్టు ఆర్డర్ ప్రకారంగా హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా మాకు 30 యాక్ట్ చేశారండి. 2013 దాని ప్రకారంగా 3 రెట్లు ఇవ్వాలండి. మాది మాకు 6 లక్షలు రావాలండి సెంట్కి. కేవలం 60,000 ఇచ్చేసి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు ఇస్తారో కొంత మీరు తీసుకోండి లేకపోతే హైకోర్టుకి వెళ్ళమని చెప్పారండి. ఇంతవరకు ఎవరు కూడా మా గురించి పట్టించుకోవట్లేదు సార్. అది